పాఠశాల మీదకి మెడికల్ దండ వచ్చినట్టు మీ పోలీసులు అంతా ఒకేసారి వచ్చారు, ఏమన్నా కిరికిరియా? మిమ్మల్ని అందరూ అరెస్ట్ చేసి తీసుకెళ్ళడానికి ఫుల్ పవర్ తో వచ్చాం. మమ్మల్ని అందరినీ అరెస్ట్ చేయాలంటే ఈ ఊరు జనాభా 7500, మీ జీపులు 5 సాలం. ఇంతకీ మమ్మల్ని ఎందుకు అరెస్ట్ చేస్తున్నారు? చెప్పనే లేదండి. జైల్లోంచి తప్పించుకున్న గోపి మీలో ఉన్నాడని మా నమ్మకం. బాలే కనిపెట్టేశారండి, నేనేనండి గోపిని మానేసా. నేనని గోపిని నన్ను అట్కెళ్ళండి. అబ్బా నేనే గోపిని, నన్ను అట్కెళ్ళండి. నేనే గోపిని, నేనే గోపిని, నేనే గోపిని, నేనే గోపిని, నేనే గోపిని. ఇంతవరకు అది కేవలం ఇసుక బస్తా మాత్రమే, ఈ క్షణం నుంచి అది నీ ఆయుర్దాయం. అందులోని ఇసుక కిందకు రావటం అంటే క్షణ క్షణం నీ ఆయుర్దాయం తరిగిపోతున్నట్టే లెక్క. నూరు గొడ్లు తిన్న రాబందు కూడా ఒక్క గాలివానకు తచ్చినట్టు ఎంతో మంది హత్య చేసిన నీ ప్రాణాలు ఇప్పుడు నా గుప్పెట్లో ఉన్నాయి. నువ్వు ఇక్కడి నుంచి ప్రాణాలతో బయటపడాలి అంటే నువ్వు చేసిన నేరాల గురించి నీ నోటితో నువ్వే చెప్పాలి. అయితే చెప్పు, మా నాన్నను చంపించావు? నేనే. కానీ ఆ పని చేసి చాలా వెళ్ళైపోయిందిగా, ఇంకా గొడవ వదిలే. ఆ గొడవ వదిలేసిన ఇంకా 2 హత్యల గొడవ ఉందిగా. పులిరాజును చంపిందెవరు? కారిపోతుంది మొత్తం మంచి చెప్పు. బాబోయ్, పులిరాజును చంపిందెవరు? ప్రత్యేక మీద కాలే తొక్కి చంపింది నేనే. కానీ అలా తొక్కమని చెప్పింది, నా చేత తొక్కిచ్చింది ఆయన రాత్రిగాడే. మా అమ్మమ్మని, అదే నీ కన్న తల్లిని. మమ్మల్ని చంపని చెప్పింది, చంపించింది కూడా ఆశ్రయ గడే. మీరే నిజమైన హంతకులని నీ నోడితో నువ్వు చెప్పిన ఈ సాక్ష్యం చాలు నేను నిర్దోషాన్ని నిరూపించుకోవడానికి. సాక్షికం దొరికిందని సంబరపడిపోక, నన్ను నిరికించడానికి నీ తరం కాదు కదా, నీ అమ్మమ్మ తరం కూడా కాదు. దిస్ ఈజ్ అశ్రీయ. నాతో మన రహస్యాలన్నీ చెప్పించేసి ఆ టేప్ రికార్డులు రికార్డింగ్ చేసేశాడు. వాడు రికార్డింగ్ చేస్తుంటే నువ్వు డాన్సింగ్ చేస్తున్నావా? గురికమ్మ ఎక్కడ ఉస్కు ఉస్కుని బెదురుతుంటే నువ్వు చేసిన మద్దలో నాకు బాగుందన్న సంగతి లీకౌట్ చేస్తావా? పాలకోవా నాయాల, ఓ పక్క నన్ను అర్థికల్లాగా ఎలాడు తీసేసి మొసళ్ళు కేసేస్తానంటాడయ్యా? నిన్ను మొసళ్ళు కేసే ఛాన్స్ ఆడికెందుకిస్తాను? నేనేం చేసేస్తాను? పెట్టి
నీ దగ్గర నుంచి క్యాసెట్ ఎలా రాబట్టుకోవాలో ఈ అవధాల సరికి బాగా తెలుసురా. రజును సంపడంలోను, నీ అమ్మమ్మను సంపడంలోను నా హ్యాండ్ ఉందని వాడు చెప్పిన మాటలన్నీ ఈ క్యాసెట్ లో ఉన్నాయని తెగ సంబరపడిపోతున్నావు. ఇదిగో చివరికి ఆ సునీసిద్ధరావును కూడా నేనే చంపాను. ఇప్పుడు నీ కాడ ఏ సాధ్యమూ లేదు. ఈ మర్డర్ కేసు కూడా నేను ఆయన చెప్తాను. దట్ ఈస్ అవుదార్ అసలయ్య ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీస్. ముందు ఇన్స్పెక్టర్ అసలు నేనే తప్పు చేశాను సార్, నన్ను అరెస్ట్ చేస్తారు. నువ్వేం తప్పు చేశావా? నీకంటే ఆ గోపి చాలా తెలియని వాడు. నువ్వు ఈ మాట అంటావు అది చెట్టుకో మైకు పుట్టుకో స్పీకర్ అరేంజ్ చేశాను. ఖైదీ నెంబర్ 786. మిస్టర్ గోపి, ఆ నెంబర్ లోనే ఉందయ్యా ఈ పవిత్రత. ఆనాడు నువ్వు యూనిఫామ్ విసిరికొట్టి వెళ్ళినప్పుడు కొంతవరకే అర్థమయ్యావు, ఈనాడు పూర్తిగా అర్థమయ్యావు.